ఒక పక్క వరదని నియంత్రణ చేయడం కోసం ప్రయత్నం చేయడం, ఇంకొక పక్కన ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలనో అన్ని విధాల ప్రయత్నం చేయడం, ఇది కాకుండా వాళ్ళందరినీ పునరావాసం కానీ ఇమ్మీడియట్గా వారికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా ఫుడ్ ఎట్టే విధంగా సప్లై చేయాలని చేయడం కోసం ప్రయత్నం చేశాం. నిన్న ఈవినింగ్ ఏదైతే బుడమేరు, ఈరోజు సింగ్ నగర్ పూర్తిగా మునిగిపోవడానికి కారణం బుడమేరు. ఏదైతే బుడమేరు కానీ ప్రాపర్గా బ్రీచెస్ లేకుండా ఉండి అదే సమయంలో ఆ నీళ్లు కృష్ణానదికి కొన్ని వచ్చి కొన్ని కొల్లేరు సదస్సు పోవాల్సిన అవసరం ఉంది. కొల్లేరుకు పోవలసిన నీళ్లు ప్రీవియస్ గవర్నమెంట్ హయాంలో రెండు పెద్ద బ్రీచెస్ వాడడం, ఆ బ్రీచెస్ని నేను వచ్చి కూడా 80 రోజులు అయింది. ఈ 80 రోజుల్లో నోటీస్ చేయలేకపోవడం, దానివల్ల ఈ ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన కృష్ణా నదిలో కూడా దగ్గర దగ్గర చరిత్రలో ఎప్పుడూ రాని విధంగా 11,45,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. కృష్ణా నది డిజైన్ చేసింది ఈ యొక్క గేట్స్ అయితే ప్రకాశం బ్యారేజ్లో 11,90,000 డిజైన్ చేశారు. ఫుల్ కెపాసిటీ 11,90,000 టేకప్ చేస్తుంది, తీసుకుంటుంది. ఈరోజు మనకు వచ్చింది 11,43,000 వచ్చింది. ఇది హిస్టారిక్ రికార్డ్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. చరిత్రలో ప్రకాశం బ్యారేజ్ కట్టిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున వరద రావడం అనేది మొదటిసారి. ఒకసారి 2009లో వచ్చింది, అప్పుడు వచ్చింది 10,90,000. ఈసారి 11,43,000 వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది దానివల్ల కూడా మీరు ఒకసారి చూస్తే భవానీపురంలో ఏదైతే రోడ్డు క్రాస్ అయి అక్కడి నుంచి స్వాతి థియేటర్ ఇవన్నీ కూడా ఆ ఏరియా సబ్మర్జ్ అయ్యే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో ప్రికాషన్ తీసుకున్నటువంటి కృష్ణ లంకలో ఒక పక్క నేనున్నప్పుడు ఒక వాల్ కట్టాం, తర్వాత అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి దాని మీద నీళ్ళు రాకుండా ఉండడానికి ఒక వాల్ కట్టారు. అప్పుడు మేము కట్టింది 18 అడుగులు కట్టాం, వాళ్ళు కట్టింది 14 అడుగులు కట్టారు. దాని పక్కన కొత్త గవర్నమెంట్ వచ్చినా కట్టారు. ఏదైతే 14 అడుగులు కట్టారో ఆ 14 అడుగులు పొంగి కృష్ణా నుంచి నీళ్ళన్నీ కూడా కృష్ణ లంకలోకి వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇది ఎప్పుడు కూడా ఊహించని పరిణామం. ఇంకొక పక్కన ఏదైతే ఈరోజు భవానీపురంలో స్వాతి థియేటర్ ద్వారా వచ్చే నీళ్ళన్నీ మళ్ళీ ఆ నీళ్ళని కూడా వేంబే కాలనీకి ఇవన్నీ వచ్చేసి మొత్తం కలిసిపోయే పరిస్థితి వచ్చింది. ఇది ఏ విధంగా హ్యాండిల్ చేయాలనో అన్ని విధాల ప్రయత్నం చేశాం, కానీ ఈరోజు ఏదైతే వాటర్ రిసీడ్ అయిన తర్వాత కృష్ణా నుంచి అక్కడ భవానీపురంకి వచ్చే నీళ్లు తగ్గాయి, ఓవర్ఫ్లో తగ్గింది, అది కంట్రోల్ అయింది. కృష్ణా లంకలో కూడా కంట్రోల్ అయ్యే పరిస్థితి వచ్చింది. అయితే ఇంకా ఏదైతే ఇక్కడ ఉండే మనం సింగ్ నగర్లో ఉండే ఇది మాత్రం ఇంకా నీళ్లున్నాయి, ఒక 1.5 అడుగులు తగ్గాయి. ముందు కంటే నిన్నటి కంటే కూడా అక్కడ కూడా కొద్దిగా తగ్గాయి. అయితే నిన్న సాయంత్రం నుంచి అన్ని విధాల ప్రయత్నం చేశాం. నేను వస్తానే ఇమ్మీడియట్గా కేంద్ర మంత్రికి కూడా ఫోన్ చేసి NDRFను పంపించమన్నాం. వాళ్ళైతే ట్రైన్డ్గా ఉంటారు, బోట్లు వస్తాయి, మనుషులు వస్తారు, ట్రైన్డ్గా ఉంటారు కాబట్టి ఇమ్మీడియట్గా ఆపరేషన్ దిగ్గలుతారనే ఉద్దేశంతో వాళ్ళు రమ్మన్నాం. ఇప్పటికే నిన్నటికే చాలామంది వచ్చారు, ఈరోజు ఉదయానికే వచ్చారు, ఈరోజు కూడా కొంతమంది వస్తున్నారు. రేపు ఉదయానికంతా 30 టీములు
టీముకు 3-4 బోట్లు అంటే 120 బోట్స్తో రేపు ఆపరేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు కాకుండా మన దగ్గర ఉండే ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉండే బోట్లు తీసుకున్నాం. అవి కూడా ఒక 30-40 బోట్ల పైన 40-50 దాకా తీసుకున్నాం. అవి కూడా ఆపరేషన్కి పెట్టాం. ఈరోజు ఇవన్నీ చేసి చాలా వరకు కొంతవరకు రీచ్ అయ్యాం. ఇంకా చివరి ప్రాంతాల్లో రీచ్ కాలేకపోయాం. నాకు కూడా చాలా బాధ ఉంది. ఎందుకంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత పుష్ చేసినా, అధికార యంత్రాంగాన్ని ఎంత మేమందరం కలిసి వర్కౌట్ చేసినా, లాస్ట్ మైల్లో మేము ఫుడ్ సప్లై చేయలేకపోయాం. దానికి కారణం వచ్చిందంతా కూడా బిగినింగ్లో ఉండే వాళ్ళల్లో ఎమోషన్ రావడం, వాళ్ళకు కూడా అవసరం రావడం, అక్కడి నుంచి ఎక్కడికక్కడ వాళ్ళు ఫైట్ చేసి తీసుకునే పరిస్థితి రావడం, లాస్ట్ మైల్కి రీచ్ కాలేకపోవడం. ఎవరు పోయినా బిగినింగ్లో ఈ పక్క చేసుకుంటూ ఇటే రావడం జరిగింది. దీనివల్ల చాలా ఒక బాధ, మానవత్వానికి చాలా బాధ వేసే పరిస్థితి వస్తుంది. ఒకసారి నిస్సహాయత, ఇంకొకసారి బాధ. ఎందుకంటే చాలామంది ఈరోజు చూస్తే చాలా ప్యాథెటిక్ స్టోరీస్. నేను సాయంత్రం మళ్ళీ వెళ్ళాను. నేను 6-7 సార్లే వెళ్ళుంటాను. నేను సకల విధాల ప్రయత్నం చేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ మైల్కి ఇవ్వాలనేది నా యొక్క ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష. ఎట్టి పరిస్థితులు చేయాలనే దృఢ సంకల్పం. కానీ ఎన్ని చేసినా చేయలేకపోతే ఈరోజు నేను చూస్తే ఒకసారి చాలా బాధేస్తుంది.